తెలుగు వాకిట్లో ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు ఈనాటి ధర్మ సందేహం ఏమిటంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై రథసప్తమి ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ రథసప్తమి అనేది మాఘశుద్ధ సప్తమి నాడు చేసుకునే పండగ ఎందుకు ఈ రోజున చేసుకోవాలి అంటే సూర్యుడి రథం అనేది ఇన్ని రోజులు దక్షిణాయనం నుంచి ఇప్పుడు ఉత్తరాయణం వైపుకి మరలుతుంది అంటే ఉత్తరాయణం వైపు తిరుగుతుంది అనేది సూచనగా మనం ఈ రథం ముగ్గు కూడా ఇందులో వేస్తూ ఉంటాం ఈ రోజున చేసే ప్రత్యేకమైన పండుగ సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది ఉత్తరాయణానికి తిరిగే సందర్భంలో మనకి రవి మకర రాశిలో అంటే ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణం మొదలవుతుంది అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు మరలుతుంది కానీ వెంటనే తిరగాలి అన్నప్పుడు కనీసం ఒక పది పదిహేను రోజుల సమయం పడుతుంది అంటే మకర సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు పూర్తిగా మరలడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ రోజున రథసప్తమి అనే పూజని సూర్య ఆరాధనగా చేసుకుంటాము కనుము రోజు వేసే రథసప్తమి రథం ముగ్గు అంటే సంక్రాంతి పండగ అనేది మనకి ముగ్గులకి సంకేతం రథసప్తమి కనుము రోజున మనం రథం ముగ్గును వేస్తాం రథం అనేది ఆ రోజు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తూ ఉంటారు ఇంట్లోకి వచ్చినట్టుగా వేస్తూ తరువాత రథసప్తమి రోజున ఏం చేస్తారు ఈ రథం బయటకి వెళ్తున్నట్టుగా అంటే బయటకి వెళ్తున్నట్టుగా దాని మార్గాన్ని మారుస్తూ ఉంటారు రథసప్తమి ముగ్గు రథసప్తమి నాడు వేసే ముగ్గు రథం బయట వైపుకి వెళ్తుంది తరువాత ఈరోజు ఇంకా ఏం చేస్తారు అనంటే ధనుర్మాసం మొత్తం అంతా కూడా ప్రతిరోజు గో ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఇంటి ముందర పెట్టుకుంటూ ఉంటారు గొబ్బెమ్మలు చేసి ఇంటి ముందర పెట్టిన తర్వాత ఆ గొబ్బిళ్ళన్నీ పిడకలుగా మారుస్తారు పిడకలుగా మార్చి ఆ పిడకలతో చేసిన ఆ పిడకలతో అగ్నిని పేర్చి ఆ పిడకల మీద ఏం చేస్తారు పాలు పొంగిస్తారు ఒక గిన్నెని పెట్టి ఈ రోజున పాలు పొంగిస్తారు ఆవు పేడతో చేసిన పిడకలతోని మాత్రమే ఈరోజు పాలు పొంగిస్తారు ఇది విశేషంగా చేయడం అది కూడా ఇంట్లో ఎక్కడో కాదు ఆరు బయట సూర్యరశ్మికి ఎదురుగుండా చేస్తూ ఉంటారు తర్వాత ఆ పిడకల మీద పాలు పొంగిచ్చి వాటితోనే పాయసం చేసి నివేదన చేస్తూ ఉంటారు ఇది చేయడం వల్ల ఏంటి ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం చేకూరుతుంది అంటే సూర్యుడు అనేవాడు మనకి ఆరోగ్యకారకుడు జ్యోతిషరిత్య సూర్యుడు ఆరోగ్యకారకుడు ఇంకొకటి ఎవరికైనా నేత్ర సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా ఈ రథసప్తమి పూజ రథసప్తమి రోజున మనం ఏమీ చేయక్కర్లే మిగతా అన్ని రోజుల్లో ఏ రోజుల్లో ఏమైనా చేసినా చేయకున్నా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి కనీసం సూర్యుడికి నమస్కారం చేయడం సూర్య నమస్కారాలు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టడం వల్ల ఈ రోజున సూర్య భగవానుడు ప్రీతి చెందుతాడు సూర్యుడికి ఏడు గుర్రాలు ఉంటాయి అని తెలుసు ఆ ఏడు గుర్రాలు కూడా మనకి ఏడు వారాల కింద ప్రతీక అంటే ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంకొకటి సూర్యుడి గుర్రాన్ని నడిపేవారు గుర్రాలను పట్టుకునేవారు ఎవరు అంటే అసురుడు అరువుడు అంటారు అంటే తొడలు లేనివాడు దీనికంతా ఒక కథ ఉంటుంది అతను సూర్యుడి గుర్రాలని నడిపిస్తూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకి సూర్యుడిని ఇవాళ మలపడం అనేది ప్రాధాన్యత వహిస్తుంది మనకి గుర్రాలు ఋతువులు అవన్నీ కూడా ఈ కాలానుగుణంగానే వస్తూ ఉంటాయి ఈరోజు ముఖ్యంగా సూర్యారాధన చేయడం వల్ల సూర్యుడికి సంబంధించి అంటే మనుషులు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది కావాలి కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని కోసమని సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం అలాగే సూర్యాష్టకంలోని మొదటి శ్లోకం ఆదిదేవన మస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనే ఈ శ్లోకాన్ని చదువుకోవడం మంచిది ఇందులో మనకేంటంటే నమస్కార ప్రియో భానుహు అంటే సూర్యుడికి నమస్కారాలంటే చాలా ఇష్టం ఎక్కడైనా ఏదైనా దేవాలయాల్లో ఈరోజు సూర్య నమస్కారాలు ఏవైనా చేయిస్తూ ఉంటే అక్కడ వెళ్ళి కూచుండి తాము కూడా చేయించుకుంటే ఆరోగ్యం అనేది చేకూరుతుంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో తెలుగు వాకిట్లో thank <laughs> you